ఇక వసదార రిషితో సార్ మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వచ్చేస్తాను అని అంటే నువ్వు చేసిన నిర్వాహకం సరిపోలేదా మరలా నా వెంట వస్తావా అని చెప్పి రిషి అంటాడు ఇక జగతి కూడా రిషి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వసదరాని తీసుకెళ్ళు నీ పక్కన ఉండాలి అంటే ఎందుకు మేడం మీ శిష్యురాలు నా పక్కన ఎందుకు నువ్వు మీ శిష్యురాలు నాకు తీరని ద్రోహం చేశారు కదా నన్ను ఒంటరి వాడిని చేశారు అని చెప్పి రిషి అంటే అది కాదు రిషి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడుకో అని చెప్పి జగతి వసదార చెప్తూ ఉంటారు ఇక రిషి మాత్రం చాలా ఆవేశంగా ఉండటంతో వాళ్ళ మాటల్ని అసలు పట్టించుకోడు ఇక వస్తారా రిషి పక్కన కారులో కూర్చుంటుంది నువ్వు కారు దిగుతావా దిగవా అని చెప్పి ఇక రిషి అయితే బలవంతంగా వస్తారా అని కార్ అయితే దించుతాడు ఇక వస్తారా రిషి సార్ మీరు లేకపోతే ఈ పొగరు బ్రతకదు సార్ ప్రాణాలతో ఉండదు అని చెప్పి రిషికి చెప్తూ ఉంటే నేను ఇప్పుడు వంటరి వాడిని నాకు ఎటువంటి అనుబంధాలు లేవు అని చెప్పి ఇక రిషి అయితే కార్ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు ఇక వస్తారా రిషి కారు వెనకాల రిషి సార్ ఆపండి రిషి సార్ ఆపండి నేను కూడా మీతో పాటే వచ్చేస్తాను సార్ అని చెప్పి ఇక వస్తారా అయితే రిషి కారు వెంట పరిగెడుతూ ఉంటే ఇక రిషి అయితే చాలా వేగంగా బాధగా కార్ని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వసదార అయితే రిషి సార్ ఆగండి మీరు లేకపోతే ఈ వసదార ఉండదు సార్ అని చెప్పి ఇక వసదార రిషి కార్ వెంట పరిగెడుతూ ఉంటుంది వసు ఆగు వసు ఆగు అని చెప్పి ఇక జగతి వసదార వెంట పరిగెడుతూ ఉంటుంది ఇక రిషి కార్ అద్దంలో వసదార అని చూస్తూ ఉంటాడు నన్ను ఎంత మోసం చేశారు అని చెప్పి అనుకుంటూ కార్న్ అయితే చాలా వేగంగా ముందుకు పోనిస్తూ ఉంటే ఇక వసదార పరిగెట్టి పరిగెట్టి ఉరకలేక ఒక చోట కుప్ప కూలిపోతుంది మోకాళ్ళ మీద ఇక జగతి పరిగెత్తుకుంటూ వసదార దగ్గరికి వచ్చి వసు ఏంటిది వసు అని చెప్పి అంటే ఏంటి మేడం ఎందుకు ఈ విధంగా చేశారు నన్ను రిషి సార్ని కలిపింది మీరే అలాంటిది మీ చేతులారా రిషి సారి నన్ను విడదీశారు ఏంటి మేడం అని చెప్పి ఇక వసదార అయితే జగతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే వసు రిషి కోపం గురించి మనకు తెలుసు కదా అని చెప్పి జగతి అంటూ ఉంటే ఆ కోపం వేరు ఈ కోపం వేరు మేడం మేడం అని చెప్పి వసుధార జగతిని పట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక జగతి అయితే వస్తారని ఓదార్చు ఉంటుంది లే ఓదార్చుతూ ఉంటుంది లేదు వసు రిషికి నిజం తెలిసిన రోజు మనం ఏంటో తనకి అర్థమవుతుంది అని అంటే ఎప్పటికి తెలుస్తుంది మేడం ఇన్ని సంవత్సరాల నుంచి రిషి సార్కి వాళ్ళ పెద్దమ్మ గురించే తెలియలేదు ఇప్పుడు శైలేంద్ర సార్ గురించి ఎలా తెలుస్తుంది ఆ రోజే నేను రిషి సార్కి శైలేంద్ర సార్ గురించి చెప్పేస్తాను అంటే మీరేమో ఆపేశారు ఇప్పుడు చూడండి మేడం నేను రిషి సార్ విడిపోయాము రిషి సార్ లేకపోతే నా జీవితం ఏంటి మేడం రిషి సార్తోనే నా జీవితం అని చెప్పి ఇక అయితే అయితే తన తలని అక్కడే ఉన్న చెట్టుకేసి బాదుకుంటూ ఉంటుంటే ఇక జగతి అయితే వసుని ఆపుతూ ఉంటుంది ఏంటిది వస్తువు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటే ఇంకెందుకు మేడం రిషి సార్ లేకపోతే నేను ఎందుకు అని చెప్పి ఇక వసుదార అయితే అదే పనిగా తన తలని చెట్టుకేసి కొట్టుకుంటూ ఉంటుంటే ఇక జగతి వసుని ఆపి నువ్వు ఈ విధంగా చేస్తే రిషి ప్రాణాలతో ఉంటాడో చెప్పు రిషి తప్పకుండా తిరిగి వస్తాడు వసు అని చెప్పి ఇక జగతి అయితే వస్తారని అని ఓదార్చుతూ ఉంటుంది మన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్